ఓపిక బైపిసి స్టూడెంట్ పెద్ద కుటుంబం సంపాదన తక్కువ తప్పట్లేదు సార్ ప్రెసిడెంట్ గారు ఆ ఒక్క రోజు అన్నారని పంపించామండి రోజు అంటే కష్టమండి ఇప్పుడిప్పుడే కుటుంబేషన్ పని నేర్చుకుని నాలుగు రాళ్ళు సంపాదిస్తోంది మళ్ళీ అదెందుకయ్యా గోపాల్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఆడు నా మాట అయితే నాతో పాటు పని తీసుకెళ్తా కానీ కాలేజీకి ఎందుకు పంపుతా ఇడ్లీ కొట్టు శ్యామల కొడుకు మూర్తి మాట అసలు ఆ కిరాణా కొట్టు శివయ్య కొడుకుతో కలిసి ఎక్కడో పేగాడుతుంటాడు పనికి మళ్ళీ అదో వయసు కదా పెళ్లి చేస్తే ఆడే మారుతాడు మా నాన్న సంవత్సరం జీతం ముందే తీసుకున్నాడు సార్ పని మానేస్తానంటే మున్సబ్ గారు ఒప్పుకోరు నాన్న నేను కూడా కాలేజీకి వెళ్తాను అన్న పది వరకు చదివించానయ్యా చాలా ఊరి చివర బతికేటోళ్ళు కూలీనాలు చేసుకునేటోళ్ళు కాలేజా మరి ఇంటి పనులు ఎవరు చేస్తారు చెన్నైలో ఒక ఇంట్లో పని కుదిరింది బాబు నెలకి 2000 మంత్రులు గారు మాకు అవసరం లేదయ్యా వదిలేయండి మ్యాక్స్ బాబు ఆడపిల్లకి చదవడం రాయడం వస్తే చాలు ఆ తర్వాత వంట వార్పు నేర్పించి పెళ్లి చేసి పంపించేస్తాం జస్ట్ చెప్తున్నా సార్ నా కోసం ఒక చిన్న ఫేవర్ చేస్తారా భలే వారు మ్యాక్స్ బాబు మీరు మా బా మనిషి అడగండి మొన్న కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ అమ్మా నాన్నల్ని పంచాయతీకి పిలిపించండి సరే చూసుకో అలాగే మనం పిలవడం రాకపోవడం అందరూ వచ్చేశారు మొదలెడదామా మీరు మీటింగ్కి పిలిస్తే వస్తున్నారు సార్ కానీ నేను క్లాస్ చెప్తానంటే ఒక్కరూ రావట్లేదు చాలామంది స్టూడెంట్స్ పనులకి పోతున్నారు ఏమని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే సంపాదించుకోవాలి అంటున్నారు అదేంటి పంతులు గారు చదువుకునేది సంపాదించడం కోసం ఆ సంపాదన తప్పు అంటారేంటి నేను నా ఇంటిది బుడ్డది కూలి పనికి వెళ్ళి రోజుకి 60 రూపాయలు తెచ్చుకుని 3 పూట్ల తింటున్నాం అలాంటిది మా బుడ్డదాన్ని కాలేజీ పంపించి ఓ పూట పస్తులు ఉండమంటారా ఏంటి బాగా చెప్పావురా మ్యాక్స్ బాబు మా ఇన్స్పెక్టర్ సురేష్ గారిని చూడండి కట్టింగ్లన్నీ పోను నెలకు 4500 రూపాయలు సంపాదిస్తున్నారు అదే సారాకోట సోమిగాడు వాడే ఎరా అక్షరం ముక్క రాదు నిషాని కానీ రోజుకు 500 రూపాయలు సరుకు అమ్మందే కొట్టు ముయ్యడు మరి చదువుకున్నాడు కంటే బాగానే సంపాదిస్తున్నాడుగా ఇంకేంటి మీ చదువుకున్న గొప్ప సరే టైం పాస్కు ఒక కథ చెప్తాను వినండి రామేశ్వరం అనే ఊర్లో ఒక పడవ నడిపేవాడు ఉండేవాడు ఇంటి పట్టునే ఉండే అతని భార్య 5 పిల్లలు బాగా పేద కుటుంబం అయినా పిల్లల్ని ఎంత కష్టమైనా పడి చదివించేవాడు ఆ ఇల్లాలు పాపం కడుపు మార్చుకుని ఆ 5 పిల్లల ఆకలి తీర్చేది వాళ్ళ అమ్మ నాన్న పెట్టే గంజి అన్నం ముద్దులో ఏం మ్యాజిక్ ఉందో ఏమో ఆఖరి పిల్లాడు అద్భుతంగా చదివేవాడు క్లాస్ ఫస్ట్ తెచ్చుకున్నాడు మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీర్ అయ్యాడు ఇస్రోలో సైంటిస్ట్ అయ్యాడు మిస్సైల్ మ్యాన్ అన్న బిరుదుని పొందాడు మొన్నటికి మొన్న పోఖరణ్లో జరిగిన న్యూక్లియర్ టెస్ట్ కూడా ఆయనే చేశారు ఆయన పేరేంటో తెలుసా ఏపీజే అబ్దుల్ కలాం ఆ రోజు ఆ పడవ నడిపేవాడు నా కొడుకు నాతో పాటు పనిలోకి వస్తే ఒక 4 ట్రిప్లు ఎక్స్ట్రా వేయొచ్చు ఒక 4 రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు అనుకోనుంటే భారతదేశం గర్వించదగ్గ సైంటిస్ట్ని కోల్పోయేవాడు ఇందాక మీరు ఈ ఊరి ఇన్స్పెక్టర్ని సురేష్ గారు అన్నారు సారామె సోమరాజుని సోమి గాడు అన్నారు పాపారావు గారు డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది Thank you.
నీకు నేనున్నాను ఉంటా. మీ ఫ్యూచర్ నా రెస్పాన్సిబిలిటీ. కాలేజ్కి రండి. బాలు సార్ మేడం, మండే కల్లా క్లాసు నింపుతానని చెప్పాను కదా, నింపేస్తా. మీరు కాలేజ్కి ఏదో మంచి చేస్తారనిపిస్తుంది. వెల్కమ్ టు ద కాలేజ్. ఎందుకు సార్ ఎదురు చూస్తున్నారు? వాళ్ళు రారు. సుదర్శన్ గారు స్పీచ్ విని క్లాప్స్ కొట్టారు కదా అని వస్తారనుకుంటున్నారేమో. వాళ్ళు రారు. ఏంటే ఇది? మా నాన్న డబ్బు తిరిగిచ్చామన్నారండి. కాలేజీకి వెళ్తున్నా. అద్దరు కొట్టేశారు, సూపర్. కానీ మీ అందరి హ్యాండ్ రైటింగ్ ఒకే రకంగా ఉంది, ఎలా అది? ఎవరి హ్యాండ్ రైటింగ్ ఇది చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పలేదు అనుకోండి, నేను క్లాస్ తీసుకోను. క్షమించండి, మేమెవరూ రాయలేదు సార్. హూ రోట్? సత్యగడ్ రాశాడు సార్. సత్యగడ్ ఎవరు? మన కాలేజీలోనే చదివాడు, 96th బ్యాచ్. వారంలో ఎంసెట్ పరీక్ష ఉందనగా పాపం వాళ్ళ అమ్మా నాన్న పురుగుల మంది తగ్గి చనిపోయారు. ఆ తర్వాత తను చదువుకు దూరం అయ్యాడు, చెడు వ్యసనాలకి దగ్గరయ్యాడు. ఆ రోజుకి ఏ పని దొరికితే ఆ పని చేస్తాడు. ఏ అరుగు ఖాళీగా ఉంటే ఆ అరుగు మీద పడుకుంటాడు. నా దగ్గర పనిచేస్తావా? రోజుకు 30 రూపాయలు ఇస్తా, కానీ నేను ఏ పని చెప్పినా చేయాలి. రా. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఏమైందండి? మీ ఫ్రెండ్ కి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పండి. ఏం చేసావు బ్రో? ఈ సచ్చినోడు మా అమ్మాయి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఓ మై గాడ్. ఏదో రొమాంటిక్ గా ఉంటదని ట్రై చేసా. ఛీ, రొమాంటిక్ అంట? తాగేవా? ధైర్యంగా ఉంటదని నేను 2 వేసా, తర్వాత వాళ్ళు 2 వేసారు. ఇన్ని చీల పిచ్చోళ్ళ జయబాకు, దోమలు కొడతాయి, రా లోపలికి. ఆవిడ కొడితేనే తట్టుకున్న బాడీరా నాది, తొక్కలో దోమలు నన్నేం చేస్తాయి, పోరా బుల్రెడ్డి. మలేరియా. మీనాక్షి జాగ్రత్త బాలు. బాయ్ బాయ్ బ్రదర్, టేక్ కేర్ బ్రదర్. ఏమైంది బ్రదర్? నేను కూడా వెళ్ళిపోతున్నా. బ్రదర్ బ్రదర్, మలేరియాకే భయపడితే ఎలా? దానికేం కాదు బ్రదర్. నా మాట, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ పాక్స్ వచ్చేదానికి ఇక్కడే ఉండాలా? నేను పోతున్నా బ్రదర్. అలా ఏం అవ్వదు బ్రదర్. అప్పట్లో నా జిమ్ కోచ్ కూడా ఇలాగే చెప్పాడు, నువ్వు ఎంత వెయిట్ ఎత్తినా నీకేం కాదని. డంబిల్ చాలా పైకి ఎత్తాను, కింద జరిపోయింది. చూసావా, స్టూడెంట్స్ ఫాలోయింగ్ కూడా నీకే ఉంది, నాకే ఉంది. బ్రదర్ బ్రదర్. బై సిస్టర్. కర్మ ఈ నోటితో సిస్టర్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా నేనే క్లాసెస్ తీసుకుంటాను. మీరా? మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వచ్చా? మేడం ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఇంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చేవి నాకు. ఇంగ్లీష్ తన్నేసింది కానీ లేదంటే 1000 out of 1000 కన్ఫామ్గా వచ్చేవి. మన బుల్రెడ్డి సారు, కార్తిక్ సారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లీవ్ పెట్టారు, అందువల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు కూడా నేనే తీసుకుంటాను. రండి, బైపీసీ స్టూడెంట్స్కి కూడా మీతో కలిపి క్లాస్ తీసుకుంటాను, కాస్త అడ్జస్ట్ అయి కూర్చోండి. సో ఇప్పుడు మనం చెప్పుకునేది స్పీడ్. పక్క పోరా, నోరు మూసుకొని పోరా, కూర్చో. ఏంట్రా ప్రాబ్లం, ఏమైంది? కూర్చోండి సార్. వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్. ఏ అంటే? వాళ్ళు 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 వేరే వాళ్ళు సార్. వేరే అంటే? వేరే అంటే వేరేనే. ఫోన్లేండి సార్, మేము నుంచుంటాం. అవును సార్. బయటికి పోండి.
సార్ మేమేం చేసాం సార్ గెట్ అవుట్ నోట్ చేసుకోండి స్పీడ్ అంటే తక్షణ వేగం ఏంటి అందరూ బయట ఉన్నారు సార్ బయట ఉండమన్నారు మేడం ఎందుకు ఎంత టోటల్ టైం లో ట్రావెల్ చేసామో కన్సిడర్ చేస్తే వచ్చేది సగటు వేగం డెల్టా ఎక్స్ బై మేడం 5 మినిట్స్ ప్లీజ్ 5 మినిట్స్ ప్లీజ్ ఒక పర్టిక్యులర్ ఇన్స్టింక్ట్ లో ఏదైనా బాడీ ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని తక్షణ వేగం అంటారు అర్థమైందా బాగా అర్థమైందా వెరీ గుడ్ గెట్ అవుట్ బయటకు వెళ్ళండి మీరు లోపలికి రండి వెలాసిటీ అంటే గమన వేగం ఎందుకంటే మనం దీని డైరెక్షన్ ని కూడా కన్సిడర్ చేస్తాం దీని యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ అర్థమైందా మీరు లోపలికి రండి అందులో నిలబడండి గెటప్ 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 నేను ఈరోజు రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ రెండోది వెలాసిటీ రేపు రెండు చాప్టర్స్ మీద టెస్ట్ పెడతాను అందరూ ప్రిపేర్ అయ్యండి అదేంటి సార్ మాకు స్పీడ్ గురించేగా చెప్పారు సార్ మరి మాకు వెలాసిటీ గురించే చెప్పారు కదా సార్ నేను రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ ఇంకొకటి వెలాసిటీ రేపు ఈ రెండు టెస్ట్ పెడతా ప్రిపేర్ అయ్యి రండి సార్ ఇది అన్యాయం సార్ ఆహా అవును సార్ ఇలా వేరువేరుగా క్లాసెస్ చెప్తే ఎలా 60 నిమిషాల ఒక క్లాస్ని నేను వేరువేరుగా చెప్పినందుకే నాలో తప్పు కనపడుతుంటే 17 ఏళ్ళు రా మీకు మనిషికి మనిషికి మధ్య కులం అనే గోడ కట్టుకొని బతుకుతున్నారు తప్పు అనిపించట్లా సార్ మా ఇంట్లో ఒప్పుకోరు సార్ ఇది మీ ఊరు ఓకే రేపు పై చదువులకి టౌన్కో సిటీకో వెళ్తారు అక్కడ ఇలానే అంటారా చదువు తర్వాత మీకు మంచి ఉద్యోగం వస్తుంది మీ పై ఆఫీసర్ మీరన్న వేరేవాడు వస్తాడు చీచి నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతారా అసలు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కదా నా కులం ఏంటో తెలుసా అక్కర్లేదా ఎందుకంటే నేను మీకు చదువు చెప్తాను అందుకే నా కులం మీకు అక్కర్లేదు సత్తిగాడితో మీ మీ అసైన్మెంట్ రాయించుకున్నప్పుడు వాడి కులం గుర్తు రాలేదు ఏ ఎందుకంటే అవసరానికి కులం ఉండదు అలాగే అవసరం లేని మనిషి ఉండడు ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు బుద్ధొచ్చింది సార్ మా అందరికీ మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్ రే నేను ఈరోజు రెండు టాపిక్లు చెప్పాను అవి మళ్ళీ చెప్పను సార్ 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 మధ్యలో మేమేం చేశాం సార్ రే వీరన్న సార్ చెప్పిన క్లాస్ నీకు బాగానే అర్థమైందిగా అర్థమైంది వెలాసిటీ గురించి నువ్వు నాకు చెప్పు స్పీడ్ గురించి నేను నీకు చెప్తా సరేనా రా పద్మావతి